పక్కదారి పట్టించి తమను ఉత్సవ విగ్రహంలాగా చేసిన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సర్పంచ్ మండిపడ్డారు. వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా ఒక రోజు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్లను ఉత్సవ విగ్రహాల మాదిరి వైసీపీ ప్రభుత్వం చేసిందని టీడీపీ నేతలు మండిపడ్డారు. నిధులు అభివృద్ధి కోసం పోరాట తప్పదని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. सरपंच हक्ल का जगन प्रभुत्व 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 जिला नलब तुमदव डिवन कॉर्पोरेटर इकड़ा इकड़ मुख्य मैं विचेमेंटे निराहार दीक्ष चुनाव जगन सरकार एंडगटा की మరి మా కార్పొరేటర్లు గాని సర్పంచ్లు గాని వండి అంటే జనరల్ గా లోకల్ బాడీస్ ఎవరమైనా ఉన్న మా అందరికీ కూడా అన్యాయం జరుగుతాంది. దీని గురించి మేము గట్టిగా ఫైట్ చేయడానికి ఇక్కడ కూర్చొని ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాము. దీని వల్లన్న మరి జగన్ రెడ్డి కరిగి మరి మాకందరికీ న్యాయం చేస్తాడని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే మరి ఒక కార్పొరేటర్ గా ఉన్నప్పుడు మమ్మల్ని నమ్మి మా డివిజన్ ప్రజానీకమంతా కూడా మాకు ఓట్లేసి ఈ రోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినారు. వారికి తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఒక రోడ్డు వేయలేకపోతున్నాము, ఒక వీధి లైట్లు వేయలేకపోతున్నాము, డ్రైనేజ్ కానీ కాలువలు కానీ కల్వర్టులు కానీ వాటర్ ట్యాంకులు కానీ ఏమీ చేయలేకపోతున్నాం మేము. ఎందుకంటే నిధులు లేవు, నిధులు లేవు, నిధులు లేవు, డబ్బులు లేవు అంటున్నారు. ఉన్న డబ్బులన్నీ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. సరే, రాష్ట్రం తరపున మాకు ఇవ్వడం లేదు డబ్బులు. మరి కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ ఏమవుతున్నాయని మేము ప్రశ్నిస్తున్నాం సభాముఖంగా. కేంద్రం నుంచి ప్రతి సంవత్సరం కూడా 200 కోట్ల రూపాయలు మన కేంద్ర నిధులు మాకు జనరల్ బాడీ జనరల్గా ఉండే లోకల్ బాడీస్కి వేస్తారు. కేంద్రం నుంచి వస్తాయి మాకు నిధులు. ఆ నిధులన్నా మాకు ఇవ్వాలి కదా. ఆ 200 కోట్లు సంవత్సరము వచ్చేవి చూసుకున్నా 2019 నుంచి ఇప్పటికి 2022 సంవత్సరంలో ఉంటే మనము 4 సంవత్సరాలు గడుస్తా అంటే 4 సంవత్సరాలకు కలిపి 800 కోట్లు కేంద్రం నుంచి వచ్చే నిధులైనా మాకు రావాలా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఆ నిధులు వచ్చినా కూడా మా ప్రజలకు మేము మేలు చేసుకుంటాం కదా. అయినా కూడా రాష్ట్రం తరపున కూడా 7,660 కోట్ల రూపాయలు నిధులు అనేది మేము రిలీజ్ చేసినాము, పీడీ ఖాతాల్లో వేసినాము, అంటే పర్సనల్ డిపాజిట్ ఖాతాల్లో వేసినాము అన్నారు. మరి ఆ పర్సనల్ డిపాజిట్ ఖాతాల్లో ఉన్న డబ్బు ఈరోజు ఏమైంది? మరి మాకు చేరలేదు. మేము ఏ రకంగా ప్రజలకు సేవ చేయగలము అని ప్రశ్నిస్తున్నా. అమరావతి వద్దు, 3 రాజధానులు అన్నారు. 3 రాజధానుల సంగతి దేవుడెరుగో. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన పల్లెల్లో ఉన్న బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి ఇప్పుడు నిధులు లేవంటున్నారు. ఏం 3 రాజధానులు ఏర్పరుస్తారు మీరని నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు. అంతేకాకుండా మరి వాలంటీర్స్ అనేది నియమించినారు. వాలంటీర్స్ ఉన్న విలువ కూడా మాకు లేదా? అలాంటప్పుడు ఈ వ్యవస్థను అనేది ఎందుకు పెట్టినారు? ఈ ఎలక్షన్స్ ఎందుకో, ఈ ఓటింగ్ ఎందుకో, ఈ ప్రజలు మమ్మల్ని ఎన్నుకోవడం ఎందుకో, ఇవన్నీ ఎందుకు పెట్టినారు? ఈ అసలు ఈ ప్రక్రియ అవసరం లేదు కదా. మీరు డైరెక్ట్ వాలంటీర్స్ ద్వారానే చేసుకోండి మీ పరిపాలన అనేది. వాలంటీర్స్ డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి, ఇలాగే ఉంది పరిపాలన. ప్రజలు మరి మేమెందుకు మధ్యలో ఉండేది? వాలంటీర్కి ఇచ్చిన విలువ కూడా మాకు లేదు. ఎందుకంటే మా దగ్గరకు వచ్చినందు వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగము లేదు. ఏమంటే ఫండ్స్ లేవు కాబట్టి మేము ఏ పనులు వాళ్ళకు చేయలేకపోతున్నాం. ఇది సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. మరి ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి గారు దిగొచ్చి ఒక్కసారి చూడండి, మా అవస్థ ఒక్కసారి చూడండి. చూసి ప్రజలకు న్యాయం చేయడం కోసమే మేము ఇది కూడా మాట్లాడుతున్నాము. ఇలా రోడ్డు ఎక్కడానికి అవసరమే లేదు, ప్రజల కోసమే. కాబట్టి దయచేసి ఆయన మా నిధులన్నీ మాకు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.